హాయ్ వర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి రేపటి నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో రైతు బంధుకి సంబంధించి రేపటి నుంచి ఏం రూల్స్ రాబోతున్నాయి, అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు క్రెడిట్ చేయబోతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఆ పని చేయడం లేదు. ఇప్పుడు రైతు బంధు రేపటి నుంచి కొత్త రూల్స్ జమ అవ్వబోతున్నాయి, దానికి సంబంధించి ఇప్పుడు మనం న్యూస్ అయితే చూద్దాము. తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా అప్లికేషన్ చేస్తేనే రైతు బంధు వస్తుందని చెప్పేసి ఎవరైతే అడుగుతున్నారో దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. రైతు బంధు వేరు, రైతు భరోసా వేరు. అంటే రైతు భరోసా అనేది నెక్స్ట్ సీజన్కి 7,500 చొప్పున ఉంటుంది, కానీ రైతు బంధు అనేది ఇప్పుడు 5,000 చొప్పునే వస్తుంది. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. కొంతమందికి ఏంటంటే దానికి అప్లికేషన్స్ పెడితేనే రైతు బంధు వస్తుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో దానిపై అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకా ఇప్పటివరకు ప్రతిరోజు రైతు భరోసాకి రైతు బంధుకి సంబంధించి నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు ఎకరానికి 5,000 చొప్పున. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 2 ఎకరాల లోపు రైతు బంధు సంబంధించి పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఎవరికైతే ఒకవేళ 2 ఎకరాల లోపు కంప్లీట్ అవ్వలేదో, అంటే నిధులు పడకపోతే, వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్ లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను సరిచూసుకోండి అని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకైతే 2 ఎకరాలు పూర్తిగా కంప్లీట్ చేశామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే 2-3 రోజుల్లో 2 నుంచి 4 ఎకరాల వరకు, అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సంక్రాంతి హాలిడేస్ తర్వాత మళ్ళీ యథావిధిగా 2 నుంచి 4 ఎకరాల వరకు పూర్తిగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి వారం రోజుల్లో అందరికీ నేరుగా నిధులు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి రైతు నిధు బంధుకు సంబంధించి నిధులు విడుదల అవ్వకపోతే వెంటనే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి నుంచి అయితే మళ్ళీ యథావిధిగా మళ్ళీ మంగళవారం నుంచి రైతు బంధుకి సంబంధించి నిధులు విడుదల అవ్వబోతున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే అడగండి.